Hi hello, welcome to our channel. ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత సంగతి పక్కన పెడితే వారిని కేవలం గ్లామరస్ కోణంలో దర్శక నిర్మాతలు చూస్తున్నారు ప్రేక్షకులకు చూపిస్తున్నారు ఏదో ఒకటి అలా సినిమాలో తప్పితే ఇప్పుడున్న హీరోయిన్లకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు లభించడం లేదు సరైన విషయానికి వస్తే అలనాటి నటీమణులు కొందరు వారి కూతుర్లను కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తారల యొక్క మొదటి చిత్రం అలాగే ఆ తారల కుమార్తెల మొదటి చిత్రాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రాధా కార్తీక తులసి సౌత్ సినిమా ఇండస్ట్రీ ఒక ఊపు ఊపిన అందం డాన్స్ అన్ని ఆమెను చేశాయి చిరంజీవి రాధ కాంబినేషన్ అంటే హిట్ అనేలా ఉండేది అలాంటి రాధ నటించిన తొలి చిత్రం అలైగల్ ఓ తిల్లై అనే తమిళ చిత్రం ఇందులో కార్తీక్ సరసనమ్మ నటించారు తెలుగులో ఆమె మొదటి చిత్రం మిస్టర్ విజయ్ ఇందులో హీరో శోభన్ బాబు ఇక ఆమె కూతురు కార్తీక హీరోయిన్ గా అరంగేట్రం చేసిన చిత్రం జోష్ నాగచైతన్య హీరో రాధ రెండో కూతురు తులసి కూడా హీరోయిన్ గా నటించారు ఆమె మొదటి చిత్రం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడల్ తెలుగులో కడలి అనే టైటిల్ తో విడుదలైంది జయలలిత పేరు అందరికీ తెలిసే ఉంటుంది కానీ వాళ్ల అమ్మ అయిన వేదవల్లి పేరు చాలా మందికి తెలీదు ఆమె కూడా నటే ఆమెను సంధ్య అని పిలిచేవాళ్ళు నటనపై ఆమెకున్న మక్కువ పెరగడానికి కారణం మా అమ్మ వేదవల్లే అని జయలలిత చాలా సందర్భాల్లో తెలిపారు వేదవల్లి నటిగా ఎన్నో చిత్రాల్లో నటించారు మాయా బజార్ కృష్ణ చిత్రాల్లో మెప్పించారు ఇక జయలలిత సినీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే ఆమె తొలి చిత్రం వెన్నిరా ఆడై అనే తమిళ చిత్రం తెలుగులో ఆమె అక్కినేని నాగేశ్వరరావు సరసన మనుషులు మమతలు అనే చిత్రం ద్వారా ఆరంగేట్రం చేశారు లక్ష్మి ఐశ్వర్య జీవనాంశం అనే తమిళ చిత్రం ద్వారా నటిగా పరిచయమైన లక్ష్మి నటిగా ఎన్నో పాత్రల్లో మెప్పించారు అయితే ఆమె బాల నటిగా నటించిన తొలి చిత్రం శ్రీవల్లి ఇప్పటికే ఆమె నటిగా మంచి మంచి పాత్రలు చేస్తూ గుర్తింపు పొందుతున్నారు ఇంకో విషయం ఏంటి అంటే లక్ష్మీ మదర్ కూడా నటే ఆమె పేరు కుమారి రుక్మిణి వందకు పైగా చిత్రాల్లో ఆమె నటించారు ఇక లక్ష్మి కూతురు ఐశ్వర్య కూడా అందరికీ పరిచయమే అడవిలో అభిమన్యుడు తెలుగులో ఐశ్వర్య మొదటి చిత్రం ఓలియం బుకల్ అనే మలయాళ చిత్రంతో ఆమె అరంగేటం చేశారు లిజి కళ్యాణి ప్రియదర్శన్ మలయాళ నటి లిజి తెలుగు తమిళ భాషల్లో కూడా మంచి గుర్తింపు పొందారు ఇటీవలే వచ్చిన నితిన్ చల్మోహన్ రంగా రంగ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చిన లిజీ మొదటి చిత్రం మలయాళంలోని ఇత్రి నేరం అనే చిత్రం ఇక ఆమె కూతురు కళ్యాణి ప్రియదర్శన్ కూడా హీరోయిన్ గా అరంగేటం చేశారు ఆమె నటించిన తొలి చిత్రం హలో అక్కినేని అఖిల్ సరసన ఆమె నటిగా పరిచయమయ్యారు ప్రస్తుతం కళ్యాణి తెలుగు తమిళం మలయాళ భాషల్లో చిత్రాల్లో చేస్తోంది శ్రీదేవి జాహ్నవి కపూర్ అతిలోక సుందరిగా అందరూ శ్రీదేవి సినీ జీవితం అనేక మలుపులు తిరుగుతూ చివరికి బాలీవుడ్ చేరింది నటిగా ఎన్నో శిఖరాలను అధిరోహించిన శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకుని బాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఆమెకు ఇద్దరు కూతుళ్లు జాహ్నవి కపూర్ ఖుషీ కపూర్ ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ గా పేరున్న శ్రీదేవి నటించిన తొలి చిత్రం కాందాన్ కరుణాయ్ హీరోయిన్ గా పదహారు వైద్య శ్రీదేవి కుమార్తెలలో జాన్వి కపూర్ కూడా హీరోయిన్ గా అయ్యారు ఆమె నటించిన తొలి చిత్రం ధడక్ త్వరలో ఈ భామ టాలీవుడ్ లో పర్చయం కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి మంజుల ప్రీత శ్రీదేవి వనిత హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన మంజుల నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు నటుడు విజయ్ కుమార్ ని వివాహం చేసుకున్న ఆమెకు ముగ్గురు కుమార్తెలు ప్రీత శ్రీదేవి వనిత ఆమె కూతురు ప్రీత రుక్మిణి అనే తెలుగు చిత్రంలో అరంగేటం చేశారు మరో కూతురు శ్రీదేవి రిక్షా మామా అనే తమిళ చిత్రంతో పరిచయం అయ్యారు మరో కూతురు వనిత చంద్రలేఖ అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు అందంలో తన

నా జానో అనే బాలీవుడ్ చిత్రంతో తెరంగేట్రం చేశారు పుష్పవల్లి రేఖ రేఖ ఈ పేరు తెలియని వారు వారుండడంటే అతిశయక్తి లేదు ఇప్పటి జనరేషన్కి ఏమో కానీ ఒకప్పుడు రేఖ అందరికీ అభిమానతార నటిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధ్రోహించిన రేఖ బాలనటిగా తెలుగు చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి అయ్యారు ఆమె బాలనటిగా నటించిన తొలి చిత్రం ఇంటి గుట్టు రేఖ మాత్రమే కాదు వాళ్ళ అమ్మగారైన పుష్పవల్లి కూడా నటే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పుష్పవల్లి సంపూర్ణ రామాయణం అనే చిత్రంతో బాలనటిగా అరంగేటం చేశారు सारिका हासन अक्षरा हासन యూనివర్సల్ హీరో కమల్ హాసన్ భార్యగా సారిక అందరికీ తెలుసు కమల్ హాసన్ సారిక కుమార్తెలైన శృతి హాసన్ అక్షర హాసన్ కూడా నటీమణులుగా చలామణి అవుతున్నారు ఐదు సంవత్సరాల వయసులో బాలుడి పాత్రలు నటించిన సారిక బాల నటిగా ఆమెకు గుర్తింపునిచ్చిన చిత్రం మాత్రం హమ్రాజ్ ఇక శృతి హాసన్ విషయానికి వస్తే సౌత్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శృతి తిరిగి మళ్లీ ఇప్పుడు నటించేందుకు సిద్ధమయ్యారు కమల్ హాసన్ నటించిన హే రామ్ అనే చిత్రంతో బాల నటిగా పరిచయమైన శృతి బాలీవుడ్ ఫిలిం లక్తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు అక్షర హాసన్ షమితాబ్ అనే చిత్రంతో అరంగేట్రం చేశారు మేనక కీర్తి సురేష్ నటి కీర్తి సురేష్ తల్లిగా ఇప్పుడు చెప్పుకుంటున్న మేనక ఒకప్పుడు అగ్రతార నటిగానే కాకుండా పలు విభాగాల్లో ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు ఆమె అసలు పేరు పద్మావతి స్క్రీన్ నేమ్ మేనక స్క్రీన్ నేమ్ తోనే ఆమె అందరికీ అభిమాన నటి అయ్యారు ఆమె నటించిన తొలి చిత్రం రామయ్యి వయసుక్కు అనే చిత్రం తెలుగులో పున్నమినాగు అనే చిత్రంలో పూర్ణిమ అనే పాత్రల్లో నటించారు ఇక మేనకా కూతురు కీర్తి సురేష్ ప్రస్తుతం మహానటిగా గుర్తింపబడుతున్నారు బాలనటిగా పరిచయమైన కీర్తి సురేష్ లీడ్ రోల్లో చేసిన తొలి చిత్రం గీతాంజలి అనే మలయాళ చిత్రం షర్మిలా ఢాగూర్ సోహా అలీఖాన్ బేగం ఆయేషా సుల్తానా ఖాన్ గా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్ నటించిన తొలి చిత్రం అపూర్ అనే బెంగాలీ చిత్రం షర్మిలా ఠాగూర్ కూతురు సోహా మోర్ తక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ సోహా నటిగా మంచి గుర్తింపునే పొందారు తనుజా కాజోల్ తనుజా కాజోల్ బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ పేరు ప్రముఖంగా వినిపించేది బాలీవుడ్ లోని ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన కాజోల్ నటిగా ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు ఆమె తల్లి తనుజా నట వారసత్వాన్ని పొందిన కాజోల్ ఇప్పటికీ నటిగా నటిస్తూనే ఉన్నారు కాజోల్ బేఖుది అనే చిత్రంతో పరిచయం అయితే ఆమె తల్లి తనూజ హమారీ బేటీ అనే చిత్రంతో పరిచయం అయ్యారు డింపుల్ కపాడియా ట్వింకిల్ ఖన్నా రాజ్ కపూర్ పరిచయం చేసిన నటి లో డింపుల్ కపాడియా ఒకరు ఆమె నటించిన తొలి చిత్రం బాబీ ఇక ఆమె కూతురు ట్వింకిల్ ఖన్నా నటిగా అందరికీ సుపరిచితమే ట్వింకిల్ ఖన్నా నటిగానే కాకుండా కో ప్రొడ్యూసర్ గాను బాధ్యత నిర్వహించారు ఆమె నటించిన తొలి చిత్రం బర్సాద్ బబితా కపూర్ కరీనా కపూర్ కరిష్మా కపూర్ కపూర్ దుష్ లక్ అనే చిత్రంతో నటిగా పరిచయమైన బబితా కపూర్ బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను వేసుకోగలిగారు తన అందంతో నటనతో బాలీవుడ్లోని షేక్ చేసిన ఈ భామ మరో ఇద్దరు హీరోయిన్లను బాలీవుడ్ కి ఇచ్చారు అందులో ఒకరైన కరీనా కపూర్ ఇప్పటికీ బాలీవుడ్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు కరీనా కపూర్ నటించిన తొలి చిత్రం రేఫుగి అలాగే బబితా మరో కూతురు కరిష్మా కపూర్ ఆరంగేట్రం చేసిన చిత్రం ప్రేమ ఖైదీ జీవిత రాజశేఖర్ శివాని శివాత్మిక జీవిత రాజశేఖర్ ఈ పేరు అందరికీ సుపరిచితమే హీరో హీరోయిన్ గా నటిస్తూనే పెళ్లి చేసుకున్న రాజశేఖర్ జీవిత దంపతులు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు వీరికి శివాని శివాత్మిక అనే ఇద్దరు కుమార్తెలు వారు కూడా నటి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు వీరిలో శివాత్మిక ఇప్పటికే నటిగా దొరసాని అనే చిత్రంతో పరిచయం అయ్యారు మరో కుమార్తె శివాని పరిచయం అవుతున్నట్టు స్టేట్స్ చిత్రం సెట్స్ పై ఉంది ఇక ఇదిలా ఉంటే నటి జీవిత అంకుశం చిత్రంతో నటిగా గుర్తింపు పొందారు నమ్రత మహేష్ సితారా నమ్రత శిరోద్క ప్రస్తుతం నటించకపోయినప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా నమ్రత ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటారు ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాలకు సంబంధించి ఈ మధ్య ఆమె తీసుకున్న జాగ్రత్తలు మహేష్ అభిమానులను ఎంతగానో కృషి చేస్తున్నాయి షిరిడి కె సాయిబాబా అనే చిత్రంతో బాలనటిగా పరిచయమైన నమ్రత నటిగా నటించిన తొలి చిత్రం మాత్రం విడుదలకు నోచుకోలేదు ఆ తర్వాత చేసిన జాబ్ ప్యారే కిసి సే హోత హై చిత్రంతో ఆమె స్పెషల్ పాత్రలో కనిపించారు ఇప్పుడు ఆమె కుమార్తె సితారా ఫ్రోజన్ టూ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట సింహల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోతుంది